వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రెండు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి గాయాలు. విస్తృతం చేసిన లైన్స్ క్లబ్ క్లాప్ బ్యాంక్ ను ప్రారంభించిన సిఐ రాఘవరెడ్డి, డాక్టర్ పేశివ. ఐదున గృహాలను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. లేఅవుట్లను సందర్శించిన జెడ్పీ సిఇఓ ప్రభాకర్ రెడ్డి. వార్తలను వివరాలు. సీఎం జగన్ అందిస్తున్న సుపరిపాలన, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులయ్యి వైసీపీలో చేరుతున్నారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం చోడేపల్లి మండలం 29 చిత్తమాకులపల్లె పంచాయతీ కాన్సాన్మిట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నూరుల్లా మరియు అతని కుటుంబ సభ్యులు సుమారు 20 మంది తిరుపతిలోని మంత్రి నివాసంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం మైనార్టీలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిందని, ఉప ముఖ్యమంత్రి, మండలి వైస్ చైర్మన్, రాష్ట్ర స్థాయి చైర్మన్లుగా నియమించిందన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీకి కష్టపడి పనిచేయాలన్నారు. మనకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వాళ్ళు బిస్కెట్లు తయారు చేసి పంపిస్తారు, ప్రతి కుటుంబం కూడా. దాంట్లో కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు దాకా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అక్కడ ఇంకా ఎవరు కూడా, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ గ్రామంలో ఉంటారని చెప్పి తెలియదు. అంతకు ముందు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చౌడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ ఎంపీపీ అంజిబాబు, ఎంపీపీ గాజుల రామ్మూర్తి, వైస్ ఎంపీపీ నరసింహ యాదవ్, పిఎస్సీ చైర్మన్ కళ్యాణ్ భరత్, మాజీ జెడ్పీటీసీ రుక్మిణమ్మ, సర్పంచులు షంషీర్, రవికుమార్ రెడ్డి, వరుణ్, కోఆప్షన్ సభ్యులు సాదిక్, నాయకులు అజిజుల్లా, రాషిదా బేగం, రాధాపతి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రంగా వాక్ స్వాతంత్రం కానీ, స్వేచ్ఛ జీవనం కానీ, మరి డెమోక్రసీ అనేది పూర్తి స్థాయిలో మనం అనుభవిస్తూ ఉన్నాము. మరి ప్రజాస్వామ్యానికి అనేక ఇబ్బందులు, గాంధీ మహాత్ముడు స్వతంత్రాన్ని బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రాన్ని తీసుకురావడం, ఈరోజు మనమందరూ కూడా స్వేచ్ఛ జీవనం చేయడానికి దోహదపడింది. ఆ విధంగానే మన అభివృద్ధి, మన పాలన, మనము అనే రకంగా డెమోక్రసీలో ఈరోజు మనం ఒక పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలోనే ఇండియా అని చెప్పి అందరికీ కూడా తెలిసిన విషయం. ఈ ఘనతంతా కూడా గాంధీ మహాత్ముడు స్వతంత్రం రావడానికి మూల పురుషుడు ఆయన. మరి వారి జయంతి ఈరోజు అక్టోబర్ 2వ తేదీ అంటే ఇది ఘనంగా అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ జరుపుకున్నాం. పొంగనూరు లయన్స్ క్లబ్ వారు సరికొత్త ఆలోచనలతో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం మరొక నూతన సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త ఇళ్లలో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ సమీపం వద్ద క్లాత్ బ్యాంకును ఏర్పాటు చేయగా లయన్స్ అంబాసిడర్ డాక్టర్ పేశివ, సిఐ రాఘవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఇది మనం ఇళ్లలో జాగ్రత్తగా పెట్టుకుంటాం సార్, వేసుకోం. సో వాటిని ఇక్కడ తెస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ పి శివ మాట్లాడారు. సమాజ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో లయన్స్ క్లబ్ ముందుందన్నారు. అందులో భాగంగానే సరికొత్త ఆలోచనలతో పేదలకు ఉచితంగా ఉపయోగపడే దుస్తులను అందివ్వాలన్న సదుద్దేశంతో క్లాత్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా సరే సైజుల వారీగా శుభ్రం చేసిన దుస్తులు ఇక్కడ ఏర్పాటు చేసిన క్లాత్ బ్యాంకుకు చేరిస్తే వాటిని నిర్వాహకులు పేదలకు అందిస్తారని చెప్పారు. లయన్స్ క్లబ్
కుమ్మనూరు నోబుల్ ద్వారా ఈరోజు ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు అదేవిధంగా శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను లైన్స్ క్లబ్ దాదాపు గత 20 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది దాంట్లో భాగంగా చాలా సంవత్సరాలప్పుడే ఈ క్లాత్ బ్యాంక్ పెట్టాలనుకున్నాము త్రిమూర్తి రెడ్డి గారు వాళ్ళ టీం వచ్చిన తర్వాత దాన్ని మా కళని వాళ్ళు సహకారం చేశారు లైన్స్ క్లబ్ కళని సో వారందరికీ కూడా అదేవిధంగా దీనికి క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళ ఇదనేవి ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఈరోజు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు మన సిఐ రాఘవరెడ్డి గారి చేతుల మీద ఈరోజు కార్యక్రమం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏమంటే మనం మన ఇళ్లలో కొత్త బట్టలు కొన్ని తర్వాత కొన్ని బట్టలు మనకు మిగతాయిపోయినవి లేదా మనకు వాటి మీద కొంత మోదు తీరిపోయినవి తీసి పక్కన పెట్టేస్తాం బ్రాండెడ్ షర్ట్సే బాగా డబ్బులు పెట్టుకొని ఉంటాం అయినా కూడా వాటిని ఉపయోగించకుండా ఇంత డబ్బు పెట్టి కొన్నాం కదా దీన్ని ఎట్లా పెడతామని అట్లే పెట్టుకుంటాం కానీ అవన్నీ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడతాయి ఎందుకంటే చాలామంది ఇప్పుడు చిరిగిన బట్టలతో మనకు కనపడతారు ఇప్పుడు కూడా ఈ సొసైటీలో కూడా చిరిగిన బట్టలతో కనపడుతున్నారు అట్లాంటి వాళ్లకు పేదవాళ్ళకు నిరుపేదలకు వీటిని అందిస్తే వాళ్ళు బాగా వేసుకోవడానికి ఉపయోగపడతాయి చిన్నపిల్లలైతేనేమి పెద్దవాళ్ళు అయితేనేమి ముసలి వాళ్ళు అయితేనేమి స్త్రీలకు పిల్లలకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి బట్టలు మనందరి ఇళ్లలోనూ ఉంటాయి ప్రతి ఒక్క ఇళ్లలోనూ ఒక మూల పెట్టుంటాం వాటిని మనం ఇచ్చేస్తే వాటిని మనకు పెద్దగా ఖర్చు ఏమి కాదు అది ఊరికి అనవసరంగా మనం పెట్టుకున్నటువంటి వాటిని ఇచ్చేస్తే అవసరమైనటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటారు సంతోషంగా ఉంటారు దానికోసం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది దీన్ని ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర సాయిబాబా సేవా సంస్థ వాళ్ళు ఒక మాకు గోడౌన్ లైన్స్ క్లబ్కు గోడౌన్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో చేయాలనుకుంటున్నాము ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సహాయ సహకారాలతో ఎందుకంటే ఎవరికి ఇస్తున్నాము ఈ బట్టలు ఎవరు ఉపయోగించుకుంటారు అవన్నీ కూడా దాంట్లో ఒక లిస్ట్ తీసుకొని అక్కడ వాళ్ళు అయితే అక్కడే ఉంటారు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ సేవలను వినియోగించుకొని లైన్స్ క్లబ్ ఈ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి లైన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామన్నారు త్వరలోనే పట్టణ ప్రధాన కూడలలో ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తామని తెలిపారు కార్యక్రమంలో ట్రీ చైర్మన్ వర్ధారెడ్డి కార్యదర్శి సురేష్ కోశాధికారి రజీ అహ్మద్ సభ్యులు రఘుపతి మహిపాల్ రెడ్డి సురేంద్ర వైబి రెడ్డి భాస్కర్ మహేంద్రరావు తదితరులు పాల్గొన్నారు సమాజమే దేవాలయము ఈ సమాజం మనకెంతో ఇచ్చింది ఆ సమాజానికి తిరిగి మనం ఏదైనా ఇయ్యాలా అనే సదుద్దేశంతో లయన్స్ క్లబ్ గ్లోబల్ పూనూర్ వారి ద్వారా ఇప్పటికే డయాలిసిస్ సెంటర్ ప్రారంభించడం జరిగింది మరియు ప్రతి నెల ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది వీటికి తోడుగా ఈరోజు మా శివ సారు రాఘవరెడ్డి సారు వారి సమక్షంలో క్లాత్ బ్యాంక్ కూడాను ప్రారంభించడం జరిగింది తదుపరి ఆర్టీసీ వారి సహకారంతో అక్కడ ఒక రూమ్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ వాళ్ళు ఒక తాత్కాలిక సెట్ను వేసుకున్నారు అక్కడ ఫుడ్ బ్యాంకును కూడాను ఏర్పాటు చేయడం అనేది త్వరితగతిలో ప్రారంభమవుతుంది ఫుడ్ బ్యాంక్ గురించి ఆల్రెడీ చాలా చోట్ల నగరాల్లో పెద్ద పెద్ద నగరాల్లో వాళ్ళ చోట్ల ఫుడ్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఉన్నారు ఉదాహరణకి మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు ఒక 50 మంది అతిథులు వస్తారు అని చెప్పి 50 మంది అతిథులకు విందు భోజనాలు ఏర్పాటు చేసి ఉంటాం అయితే 20 మందే వస్తారు ఆ 20 మందికి పోగా ఇంకా 30 మందికి కావలసినటువంటి విందు భోజనము ఉండిపోతుంది ఆ విందు అలాంటి భోజనాన్ని ఆ ఫుడ్ బ్యాంక్ దగ్గర తీసుకొచ్చిస్తే అర్హులు ఎవరైనా సరే అక్కడ ఏం ధనిక పేద ఇంకోటి ఏం లేదు ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే తినడానికి ఆ కావలసినటువంటి ఏర్పాట్లతో ఫుడ్ బ్యాంక్ కూడా త్వరతగతిన ప్రారంభించడం జరిగింది జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జై బోలో మహాత్మా గాంధీ కి జై బోలో లాల్ బహదూర్ శాస్త్రి కి జై
महात्मा गांधी मातल ने आदर्श आंध्र प्रदेश राष्ट्र प्रजल संक्षेम लक्ष्य सीएम वैएस जगनमोहन रेड्डी पालन चेस्तुन्नारनी पुंगनूर मुनिसिपल चेयरमैन अलीम बाषा अन्नारु। सोमवारं पुरपालक कार्यालयंलो कमिश्नर नरसिंह प्रसाद आध्वर्यंलो निर्वहिंचिन 154वा गांधी जयंती वेडुकल्लो मुख्य अतिथिगा फोकन क्रिएटिविटी स्टेट चेयरमैन कोंडविटी नागभूषणं पाल्गोनि गांधी विग्रहानिकि पूल माललु वेसि निवाळुलर्पिंचारु। अनंतरं एर्पाटु चेसिन समावेशंलो पलुवुरु प्रसंगिंचारु। देश स्वातंत्र संग्रामंलो आयन सेवलनु स्मरिंचुकुन्नारु। గాంధీజీ ఆలోచనలు సందేశాలు పనులు అన్ని దేశం కోసమే సాగాయన్నారు। అలాంటి గొప్ప వ్యక్తి కలలు కన్న స్వరాజ్యాన్ని నిజం చేస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు। వీరి ఆదర్శాలకు అనుగుణంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో పురపాలక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు। గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్వాతంత్రమొయి ఎన్ని సంవత్సరాలైనా ఏ నాయకుడు తీర్చలేని ఆయన గ్రామ కలలని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వస్తానే గాంధీజీ అయితే కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈ సచివాలయ రూపాల్లో రూపొందించి కరెక్ట్ గా ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది। వాళ్ళకు కూడా ఆ సచివాలయంలో ఉన్న సెక్రటరీకి వాలంటీర్లకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను। ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన జగన్ మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలలు కన్న కలలని నెరవేర్చే విధంగానే ప్రతి ఒక్క సంక్షేమ పథకం గాని ఆయన పరిపాలన గాని జరుగుతోంది। మనకు కూడా ఎంతో అవసరం ఉంది। వాళ్ళు నడిచిన వాళ్ళు చూపిన మార్గాల్లో మనం కూడా నడవాలి। వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకెళ్తేనే మన రాష్ట్రము దేశం కూడా బాగుంటుందనే తెలియజేసుకుంటూ అట్లే మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారికి ఎంపీ నిజానందన్ గారికి కూడా గాంధీజీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జాతిపిత మహాత్మా గాంధీ గారు మనకి స్వాతంత్రం రావడానికి ఎన్నో విధాలుగా విచ్ఛిన్నమైనటువంటి శత్రువులతో పోరాడి నాన్ వైలెన్స్ అహింసావాద ధోరణిలో ట్రూత్ఫుల్నెస్ సెల్ఫ్ సాక్రిఫైస్ దృష్టికోణంలో మనకి స్వాతంత్రం రావడానికి నాన్ కోఆపరేషన్ మూమెంట్ గాని దండి మార్చ్ గాని సివిల్ డిసోబిడెన్స్ మూమెంట్ గాని ఈ విధంగా స్వాతంత్రాన్ని సమాజం ద్వారా నిర్మించడానికి ఎంతో కృషి చేశారు। అదే విధంగా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నప్పటికీ వాళ్ళందర్నీ ఒక తాటిలోకి తీసుకొచ్చి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి దృష్టికోణంలో మహిళలు కూడా స్వాతంత్రం కోసం పాటుపడాలి కాబట్టి వాళ్ళు కూడా భాగస్వామ్యం అవ్వాలి అంట చెబులుగు అనేది ఉండకూడదు సామాజిక రుగ్మత ఏది కూడా సమాజంలో ఉండకూడదనేటువంటి దృష్టికోణంలో ఒక మంచి మానవతీయ దృష్టికోణంతో సమాజాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు। కానీ అహింస ద్వారానే చేస్తూ కూడా చివరి దశలో ఫిట్ ఇండియా మూమెంట్ కూడా కాల్ఫర్ చేశారు। అంటే మమ్మల్ని చేతగానే వాళ్ళు అనుకోవద్దు మేము స్వాతంత్రం కోసం పోరాడుతున్నాం కానీ అది మాకు చేత కాదు అనేటువంటి దృష్టికోణంలో మీరు చూడొద్దు అనేటువంటి నినాదంతో ఫిట్ ఇండియా మూమెంట్ని బిల్డ్ చేసి చివరికి మన అందరికి కూడా స్వాతంత్రాన్ని నిర్మించారు। అయితే గాంధీ గారు చూపించినటువంటి మార్గం గొప్ప మహోన్నతమైనది। ఒక వ్యక్తి ఒక గాంధీ గారు ఒక స్వాతంత్ర ఉద్యమవాదే కాదు ఒక మంచి గొప్ప వ్యక్తి ఎందుకంటే ఒక గుడ్ సిటిజన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ వెల్త్ వితౌట్ వర్క్ అంటే మనం కష్టపడకుండా వచ్చేటువంటి డబ్బు విలువలు లేనటువంటి రాజకీయాలు ఇలా సెవెన్ సీల్స్ కూడా అప్పుడు మనకి ఎస్టాబ్లిష్ చేసి కామర్స్ వితౌట్ ఎథిక్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మనిషి ఏ విధంగా జీవించాలి వస్తు ధోరణిలో అంటే నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి వస్తు ధోరణిలో కాకుండా ఆత్మశుద్ధి ధోరణిలో మన మనసుకు తెలుసు మనం తప్పు చేస్తున్నామా లేదా ఒక మంచి మనిషిగా ఏ విధంగా బతకాలి అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి గాంధీ గారు। ఈ రోజుకి కూడా సమాజంలో విభిన్న కోణాల్లో విభిన్న రుగ్మతలు ఉన్నాయి। ఒక వ్యక్తిని తక్కువగా చూడడం ఎక్కువగా చూడడం ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు ఇవన్నీ కూడా ఉన్నాయి। నిజమైన గాంధేయవాది ఎవరంటే ఒక మంచి మనిషిగా నివసించిన వాడే నిజమైన గాంధేయవాది అంటే మన చుట్టూ మనం ఏ విధంగా అయితే నివసించాలని కోరుకుంటామో విలువలతో కూడి మనం ఏ విధంగా నివసించాలని కోరుకుంటామో అదే విలువలతో మన తోటి వ్యక్తిని కూడా నివసించేటువంటి అవకాశం ఇచ్చినప్పుడే గాంధీ కన్నటువంటి స్వేచ్ఛ రాజ్యం అనేది మనకు వస్తుంది। సర్వేక్షణలో భాగంగా పారిశుద్ధ కార్మికులు అందిస్తున్న సేవలను అభినందిస్తూ శాలువలు కప్పి సన్మానించారు।
కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాగేంద్ర, జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అమ్ము, కౌన్సిలర్లు జేఎన్సీ నరసింహులు, రేష్మ, భారతి, సాజిద, మనోహర్, మమత, పార్టీ శ్రేణులు జయకృష్ణ, సలామత్, రమణ, శ్రీధర్, మహబూబాషా, డి మహేష్, ఏఈ కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పగనూరు గూడూరుపల్లి లేఅవుట్ లో పూర్తయిన గృహాలను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించడం జరుగుతుందని నియోజకవర్గ ప్రత్యేక అధికారి జెడ్పీ సిఇఓ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. లేఅవుట్ లో పూర్తయి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న గృహాలను సోమవారం జెడ్పీ సిఇఓ సందర్శించారు. ఈ నెల 5న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు ఉంటాయని, కావున తగు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అంతలోపు త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం పూర్తి స్థాయిలో ఉండే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ పద్మనాభం, పిఆర్ఈ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, తహసీల్దార్ సీతారాం తదితరులు పాల్గొన్నారు. గ్రామాలకు సుపరిపాలన వస్తేనే గ్రామాభివృద్ధి జరుగుతుందని మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో పాటు వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చి గ్రామ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేశారని ఎంపీ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు, స్ఫూర్తితో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నరసింహులు, ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, మాజీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, నేతలు జయరామ్ రెడ్డి, పాపిరెడ్డి యాదవ్, రాజశేఖర్ రెడ్డి, కిట్టు, అంజప్ప, సురేంద్ర, సూపరింటెండెంట్ రాజేశ్వరి, సర్పంచులు, ఎంపీటీసులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతిని మన భారతదేశ ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించినటువంటి మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ తెల్లదొరల్ని భారద్రోలి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో అత్యంత ముఖ్య పాత్రని పోషించారు. ఆ రోజు మనకు స్వాతంత్రం సిద్ధించడానికి అహింస మార్గంలో కావచ్చు, శాంతియుతంగా పోరాటాలు చేస్తూ బ్రిటిష్ తెల్లదొరలు పాల్గొని మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎన్నో పోరాటాలు చేశారు. ఆ పోరాట సమయంలో బ్రిటిష్ వారి నుంచి మన మహాత్మా గాంధీ గారు ఎన్నో అవమానాలు కూడా భరించారు. కానీ ఆ రోజు అతను చేస్తున్నటువంటి ఉద్యమాలకి యావత్ భారత దేశమంతా కూడా అతని వెంబడ నిలబడి మనకి స్వాతంత్రం రావడానికి ఎంతో దోహదపడినాయి. అదే కాకుండా ఆ రోజు గాంధీ గారు ఎంచుకున్నటువంటి మన ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, స్వదేశీ వస్తువులే వాడాలి అనే ఉద్యమం ద్వారా కూడా బ్రిటిష్ తెల్లదొరలందరినీ కూడా పారదోలి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా కూడా నిలిచారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు గాంధీ మహాత్ముడు ఏవైతే కలగన్నాడో గ్రామ స్వరాజ్యం ద్వారా ప్రజలకంతా కూడా చేరువైనటువంటి పరిపాలన అందించాలని చెప్పి ఆ రోజు గాంధీజీ కలగన్నటువంటి స్వరాజ్యాన్ని ఈరోజు మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ సుపరిపాలన అంతా కూడా గ్రామాల్లో కూర్చొనే ఉండాలని చెప్పి గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ ద్వారా అత్యంత ప్రజలకి చేరువుగా పరిపాలనని అందించడానికి దోహదపడుతున్నాయంటే ఆ రోజు మా మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యంలో ఇది ఒక భాగమేనని కూడా తెలియజేసుకుంటూ ఆ రోజు ఏదైతే మన గాంధీ గారు చూసిన మార్గంలో నడుచుకుంటూ వారి యొక్క సందేహాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని మనమంతా కూడా పరిపాలన సాగించడానికి దోహదపడుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ
విఘ్నరాజుకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. చవితిని పురస్కరించుకుని 16 రోజుల పాటు కొలువు తెచ్చిన గణనాథుని మండపం వద్ద పూజలు అన్నదానాలు నిర్వహించారు. సోమవారం చింతల వీధిలోని చివరిలో గల వినాయకుని ప్రతిమను సందడిగా నిమజ్జనానికి తరలించారు. యువత నృత్యాలు చిందుల మధ్య విఘ్నేశ్వరునికి సెలవు పలికారు. నోచుకోలేని పలువురికి సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సేవలు కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ కరుణ్ కుమార్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లా జైలులో ఖైదీల దినోత్సవం జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ముఖ్య అతిథులుగా విచేయగా అడిషనల్ ఎస్పీ సుధాకర్ పాల్గొన్నారు. జైల్ గారిని ఒకటి ఎటు చూస్తున్న ఏంటంటే ఇప్పుడు మన జైలుస్తీ కన్నడలో టూ త్రీ ఇష్యూస్ చెప్పండి. ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఇంకేమైనా ఇష్యూస్ ఉంటాయి కూడా తీసుకొని అవి ఒకసారి. సో వీలంత వరకు నా వైపు నా పరిధిలో నేను చేస్తాను సార్. సో టాయిలెట్స్ కావచ్చు, ఫుడ్ సంబంధించి సో నా వైపు నుంచి చేయగలిగే నేను వస్తుంటే త్వరగా కంప్లీట్ చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను. అండ్ సో ఆల్రెడీ ఇందాక అదే అమన్ హైవే సైడ్ వరకు ఉన్నారు అది చెప్తుంది, వెరీ నైస్ అండి. అంటే ఆల్ సరెండమ్ ఆనెస్ట్లీ నేను చాలామంది నాకు తెలిసిన నా ఏజ్ వరకు నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, చెప్పొచ్చలే తెలియదు కానీ ఐ ఫెల్ట్ లైఫ్ విల్ ఆల్వేస్ గివ్ సెకండ్ ఛాన్స్. అంటే ప్రతి ఒక్కరికి జీవితంలో రెండో ఛాన్స్ వస్తుంది. సో ఆ రెండో ఛాన్స్ వాడుకొని మీ ముందర తీసుకోవాలంటే నాకు తెలియదు ఇలాగా నాకు తెలిసి జైల్లో ఉన్నాయి అండ్ చాలా బాగా చేస్తున్నారు, ప్లీజ్ కీప్ ఇట్ అప్. అండ్ ఇంకేదైనా ఇలాంటివి ఏదైనా మీ వైపు నుంచి ఎవరైనా కొంచెం టాలెంటెడ్ వాళ్ళు ఉండి కొన్ని రోజులు ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉన్న వాళ్ళు ఏదైనా మీ వైపు నుంచి ఏమైనా తయారు చేయడం కానీ బయటకు అమ్మగలిగే అవకాశం ఉంది కానీ నా దృష్టి తీసుకురాగలిగితే నా వైపు నుంచి డిఆర్డీఏ నుంచి కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏదైనా సెటప్ క్యాంప్ ఏదైనా సెటప్ సెటప్ చేయడం అలాంటివి నేను చేయగలను ఎందుకంటే అది మన చేతిలో ఉన్న పని. సో మీ మీకు ఎలాంటి అంటే బిజినెస్ చేయమని కాదు నా ఉద్దేశం, ఒక వ్యాపకంలాగా లేకపోతే ఒక నాలుగు ఉపయోగపడేలాగా మీరు ఏదైనా వేరే వాళ్ళ పక్కన వాళ్ళకి నేర్పిద్దాం అనుకున్నా దానికి ఏదైనా సహాయ సహకారం నా వైపు నుంచి అవసరమైనా అది డబ్బులు అవ్వచ్చు లేదా ఏదైనా ట్రైనింగ్ ఇప్పించే వాళ్ళు అవ్వచ్చు
గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను పంచిపెట్టారు. జైల్లో నిరంతరం వారిలో మార్పుకు కృషి చేసి వైద్య సిబ్బంది లయన్స్ క్లబ్ బ్రహ్మకుమారి వారికి జ్ఞాపికలు అందజేశారు. కష్టపడి పనిచేస్తున్నటువంటి కొంతమంది బిజినెస్ ని ఉత్తమ ఖైదీ జనరల్ జిల్లాలో పనిచేస్తున్న మునిశంకర్ హాస్పిటల్లో పనిచేసిన పి విశ్వనాథ్ మన దగ్గర ఇది గవర్నమెంట్ బడ్జెట్ ప్రపోజల్ వెళ్ళింది సార్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒకసారి ఇష్యూ బగసింగ్ కాలనీ సమీపంలోని బైపాస్ రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే పెద్ద పంజాని మండలం చెల్లమంగళం గ్రామానికి చెందిన శంకరెడ్డి కుమారుడు 36 సంవత్సరాల రామిరెడ్డి, అదే మండలానికి చెందిన నిడుగుంట గ్రామవాసి 28 సంవత్సరాల మంజునాథ్ వీరిరువురు అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని శ్రీ చైతన్య టెక్నోలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నేడు గాంధీ జయంతి కావడంతో పాఠశాలలో జరిగే కార్యక్రమాల నిర్వహణలో త్వరగా పాల్గొనాలనే ఉద్దేశంతో ఉదయం ద్విచక్ర వాహనంలో ఇరువురు బయలుదేరి వెళ్తూ ఉండగా బైపాస్ రోడ్ భగత్సింగ్ కాలనీలోకి లగేజీ ఆటో టర్న్ అవుతూ ఉండగా ఆటోని ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చొని ఉన్న రామిరెడ్డి కింద పడిపోగా తలకు తీవ్రంగా గాయం కాగా అధిక రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనాన్ని నడుపుతున్న మంజునాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు ప్రమాదాన్ని చూసిన స్థానికులు క్షతగాత్రుణ్ణి 108 వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మంజునాథ్ కు వైద్యం అందించారు. అతని కాలు విరగడంతో మరింత మెరుగైన వైద్యం కోసం మదనపల్లికి రెఫర్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి కారణం అతివేగమా లేదా నిర్లక్ష్యమా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో 5వ విడత వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమం పుంగనూరు పట్టణం అంబేద్కర్ సర్కిల్లో జరుపుకోవడం జరిగింది. వైఎస్ఆర్ వాహన మిత్ర 5వ విడత జగనన్న వాళ్ళ ఖాతాల్లోకి 10,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో మన ఎస్ఐడి రామచంద్ర రెడ్డి గారు ఆశీస్సులతో విజయనెడ్డి ఆశీస్సులతో ఈరోజు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేయడం జరిగింది. అదేవిధంగా జగనన్న పెట్టిన నవరత్నాలు పథకాల వల్ల ఈరోజు అందరికీ సహాయపడుతూ ఉన్నాయి. ఆ పథకాల వల్ల ఇంకా రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మళ్ళా మంత్రిగా చేసుకుంటే విజయనెడ్డి గారిని పార్లమెంట్ సభ్యులుగా మళ్ళా మనం చేసుకుందామనుకుంటే పుంగనూరుని దిశాదశిగా మారుతారని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. నిన్న నెల 29వ తారీఖు ఆటో సోదరుల డ్రైవర్లకంతా కూడా జగనన్న 10,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఏదైతే నవరత్నంలో చెప్పాడో దాని ప్రకారము 3,649 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి నవరత్నంలో ఏవైతే చెప్పడో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమ్మఒడి కావచ్చు, విద్యాజీవులు కావచ్చు, వాహన మిత్ర కావచ్చు, అక్క చెల్లెమ్మల రుణమాఫీ కావచ్చు, విద్యాజీవులు కావచ్చు, అన్నీ కూడా మాట తప్పకుండా అక్క చెల్లెమ్మల ఇల్లు కావచ్చు, వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే 2 రోజులు పడుతుంది. దయచేసి ఈ వాహన మిత్రాలంతా కూడా రాబోయే కాలంలో కూడా మీకు 4 రెట్లుగా ఆటోలకి 10,000 వేయడం జరిగింది. ఇవన్నీ దృష్టి పెట్టుకొని మన మంత్రివర్యులు
పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డి ద్వారకన్న పెద్దిరెడ్డి అన్న వీళ్ళంతా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ మన నియోజకవర్గాన్ని దిశా దశ మార్చినటువంటి నాయకులు. రాబోయే కాలంలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి నాయకుల్ని వెనుకొని మనం ముందు పోతుందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన నాయకుల్లో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని జాతిపిత అని పిలుస్తారు. ఆయన 154వ జయంతిని సోమవారం పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. పొంగనూరులోని ఇంపల్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నందు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ సంతోష్ కుమార్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి యొక్క ప్రాముఖ్యత గురించి ఉపన్యాసం ఇచ్చారు. విద్యార్థులు చక్కని జీవన విధానానికి అలవాటు పడాలని రాయలసీమ అకాడమీ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పాఠశాలలో గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాల్లో ఒకటైన స్వచ్ఛత గురించి అవగాహన కల్పిస్తూ పాఠశాల ఆవరణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే సేవా దృక్పథం కలిగి ఉండాలి, తోటి వారికి సాయపడాలని, సమాజంలో ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి జీవించాలని, బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు మొదలగు విషయాల పట్ల విద్యార్థులకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు క్రమం తప్పకుండా వివరిస్తూనే ఉండాలన్నారు. ప్రతి విద్యార్థికి సర్దుబాటు మనస్తత్వం అలవాటు పడాలని, జీవితంలో చక్కని జీవన విధానానికి అలవాటు పడి మానవ సేవే మాధవ సేవ ఆలోచనలతో ఎంతో మంది అభాగ్యులకు భరోసా కలిగించాలన్నారు. ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా మనమంతా మనుషులం అనే విషయాన్ని మరవకుండా ఉన్నత ఆలోచనలతో, గొప్ప సంస్కారంతో ఎదిగి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రజనీ, కేశవరెడ్డి, సునీత, కృష్ణ, సత్య, శైలజ, హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. 2వ తేదీ భారతీయ జనతా పార్టీ పొంగనూరు పట్టణ అధ్యక్షుడు పెద్దమఠం బాబు ఆధ్వర్యంలో గాంధీ జయంతి మరియు భారత స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ప్రధాని జై జవాన్ జై కిసాన్ వివాదంలో దేశాన్ని సైనిక పరంగా, వ్యవసాయ పరంగా ప్రతిష్టపరిచిన దార్శనికుడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయుని శృతికి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా స్వచ్ఛభారత్ కన్వీనర్ రాజాజెట్టి, ఉపాధ్యక్షుడు నర్సింహులు, స్థానిక సీనియర్ నాయకులు అశ్వత్రాజు, రమేష్, టివిఎస్ ప్రసాద్, శంకరాచార్య, కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో వారి ఇంటి యందు గాంధీ జయంతి, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో కొన్ని విషయాలు అయితే మేము చెప్పదలుచుకున్నాం. మహాత్మా గాంధీ దేశ స్వతంత్ర పోరాటంలో శాంతియుత మార్గంలో ఈ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పేసి బ్రిటిష్ వారితో శాంతియుత పోరాటాలు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే మనం ఈరోజు ఈ స్వతంత్రాన్ని పొందడం జరిగింది. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కొని మేము ఇక్కడ ఆయనకి నివాళులు అర్పిస్తూ స్పీడ్స్ పంపడం జరిగింది. ఆయన స్వచ్ఛ భారత్ చేయాలని కార్యక్రమంలో నిన్న మన మోదీ గారు ఆయన ట్వీట్ మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జరగడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన దాంట్లో మహాత్మా గాంధీది ఎంతో ఘన చరిత్ర ఉంది. ఆయన సత్య మార్గములో నిరాహార దీక్ష చేస్తూ భారతదేశాన్ని ఒక శాంతియుతంగా స్వాతంత్రం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో నిరాహార దీక్షలు చేసి, ఎన్నో విధంగా పోరాడి, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి ఈ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినాడు. ఈ స్వాతంత్ర దిన సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమంటే, ఆయన నడిచిన మార్గములో, ఆయన చెప్పిన అహింస మార్గములో ప్రజలందరూ నడుచుకోవాలని, శాంతియుతంగా ఉండాలని మేము ప్రజలను కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2 ప్రమాదంలో 1 మృతి.
మరొకరికి గాయాలు. సేవా కార్యక్రమాలను విస్తృతం చేసిన లయన్స్ క్లబ్ క్లాప్ బ్యాంకును ప్రారంభించిన సిఐ రాఘవరెడ్డి, డాక్టర్ పేశివ, గృహాలను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేఅవుట్లను సందర్శించిన జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.